మెదక్ జిల్లా హవేలి గణపూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోండ్ల సత్తయ్య, గోండ్ల భూలక్ష్మయ్య సొంత అన్నదమ్ములు. వీరికి సంబంధించిన 13 గుంటల వ్యవసాయ భూమి వీరి ఘర్షణకు దారితీసింది. గోండ్ల సత్తయ్య, గోండ్ల భూలక్ష్మయ్యకు ఆ భూమిని విక్రయించినట్లు ఒకరు, విక్రయించలేదని మరొకరు గ్రామంలో గ్రూపు రాజకీయాలకు తావిచ్చింది. నేను కొనుగోలు చేశానంటూ భూలక్ష్మయ్య గత నెల క్రితం వరినాటు వేసుకోక ఈరోజు ఉదయం సత్తయ్య ట్రాక్టర్తో వేసిన నాటును దున్నేశాడు. దీంతో ఆగ్రహాన్ని చెంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఇరు వర్గాలకు గాయాలు కాగా మెదక్ ఏరియా ఆసుపత్రిలో చేరారు. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరు ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి అండతో దాడులకు పాల్పడుతున్నారంటే మరొకరు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అండదండలతోనే దాడులకు పాల్పడుతున్నారంటూ విమర్శలు చేసుకున్నారు. నియోజకవర్గంలో వీరి గ్రూప్ రాజకీయాలు గాజిరెడ్డిపల్లి గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పవచ్చు. గత నెల క్రితం వరి నాట్లకు వేసేటప్పుడు మా సొంత పొలంలో మేము నాటు వేస్తున్నాగా మా చిన్న అడ్డం వచ్చిండు. మా గోండ భూలక్ష్మి అనే చిన్న అడ్డం వచ్చిండు. ఆయన అడ్డం వస్తే పోలీసు పోతే ఎస్ఐ కేసు పెట్టినాము మేమే పెడితే ఎస్ఐ వినిపిస్తే శేర సుభాష్ రెడ్డి ఇంటికి వస్తే శేర సుభాష్ రెడ్డి బెదిరించిండు. ఫోన్ చేసి బెదిరిస్తే తీసుకురాగలేదు అన్నాడు ఆయన. కాకపోతే అటు నుంచి మరో మా అమ్మ బొంద తీసేసిండు. నాటేస్తే బొంద తీసేస్తే ఆ బొంద కాడికి పోయి మరో బొంద వేస్తే బొంద జరిపేసి మరో నాటు వేయడం జరిగింది. నాటు వేస్తే ఇక్కడ గ్రామస్తులు కలిక పోయిన వలన ఈరోజు గొడవ అయింది. కొడతానికి వచ్చారు, చేతి నరిచారు, మన ఆయన కొట్టారు, సీరియస్గా ఉన్నారు. నా పేరు ఓచయ్య, గారేడ్పల్లి విలేజ్. అయితే గత ఒక 3 నెలల కింద భూమి భూలక్ష్మయ్య అంటే అయినా ఈ అంజాయిలో దర్జంగా ఆయన టాక్టర్ ఉండి దున్నింది. అంజాయి పొలం దున్నుతున్న విషయాన్ని పొలం పెద్ద మనసు పోయి మాట్లాడింది. ఆ పొలం దున్నుతుంటే అలవ కాటాచి చచ్చిపోయింది. ఆ పొలం దున్నుతుంటే కూడా అలవ కాటాస్తే ఎస్ఐ దగ్గరిపోయింది. ఇది ఎట్లా ఎంతవరకు నిజమని పోతే ఎస్ఐని శేర సుభాష్ రెడ్డి బెదిరించాడు. ఆయన ఎడ్జ పెట్టేసిండు. సిఐ దగ్గర పోయినాం, సిఐ కూడా ఫోన్ చేసి బెదిరించాడు శేర సుభాష్ రెడ్డి. అలవ చచ్చిపోయినాక అలవని బొంద పెట్టేసాం కులం అంతా ఊరందరం. మేము కులంలో పిలిచి మాట్లాడదామంటేనేమో బుల్లస్మే అస్తలేడు, అది మట్ట పిలిపించాం అస్తలేడు. రాకపోతే ఆయన నిన్న కాకమొన్న బొంద తీసేసాడు. బొందెందుకు తీసామని మరి వాళ్ళ పోతే మా పొలము మా పొలంలో బొందెందుకు తీసామని పోతే పొలం దొరకం పోతే వాళ్ళ మీద పడి కొట్టి ఘోరం కొట్టిరు. మేము అడ్డం పోతే మమ్మల్ని కూడా కొట్టిరు. నా పేరు గొల్లే సాయిబాబు, మరి గాజేడిపల్లి. ఈరోజు ఉదయము మా గ్రామ సర్పంచి సాపసి, గ్రామ సర్పంచి భర్త సాపసీను, సాప సాయిలు, కాయి దాసు, అరిగే పోచే, అరిగే ఉగ్రోప్ దాసు, అరిగే శ్యామయ్య కలిసి మా పొలం నాటేసిన పొలాన్ని దున్నిండ్రు. దున్న అడ్డం పోతే మా బాబు మా తమ్ముని చెయ్యిరవుతారు, మా బాబు గుజం మెరుగుతారు, నన్ను నెత్తివరవుతారు. ఏమని అంటే సాప సాయిలు ఏమంటున్నాడే పద్మదేంద్ర రెడ్డి మాకు బలం ముందు నువ్వు ఎంతరా, మాకు మా గుంట మా మేడం ముందు నువ్వెంత, నీ బతికెంత అనుకుంటే ప్రతిసారి ఇప్పటికీ మాకు రెండోసారి కొట్టింది మేడం, రెండోసారి కొట్టిండు మేడం. మా మేడం ఉండగా నువ్వు ఎంతరా అని అని కూడా సంతే పడేస్తాం. ఇప్పుడు కూడా 10 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి మీ కుటుంబంలో లేకుండా చేస్తామని అంటుండు. దయచేసి మాకు న్యాయం చేయాలి.